ఆకారాలు షేప్స్ నమస్కారం పిల్లలు ఈరోజు మనం మన చుట్టుపక్కల వస్తువుల్లో ఏ ఆకృతిని ఎలా గుర్తించాలో నేర్చుకుంటాము తరగతిలో మీరంతా విభిన్న ఆకారాలతో అమరికలు తయారు చేయడం నేర్చుకున్నారు ఈ అమరిక ఎలాంటి ఆకారాన్ని ఉపయోగించి తయారు చేయబడిందో మీరు చెప్పగలరా మీరు కావాలంటే ఈ వీడియోని ఇక్కడ ఆపి ఆలోచించవచ్చు సరిగ్గా గుర్తించారు పిల్లలు ఈ చతురస్రం స్క్వేర్తో కలిపి తయారు చేయబడింది పిల్లలు మీరు ఇదే విధంగా మీ చుట్టుపక్కల వస్తువుల్లో ఏదైనా ఆకృతి గుర్తించగలరా రండి నా తరగతిలోకి వెళ్దాం ఈరోజు నేను పిల్లలతో ఆకృతులు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడబోతున్నాను పిల్లలు మీరందరూ ఈ బ్లాక్బోర్డ్ ఆకారం ఎలా ఉందో గుర్తించగలరా మీరు బ్లాక్బోర్డ్ని జాగ్రత్తగా గమనించండి బోర్డ్ నాలుగు వైపుల నుండి గోడ మీద శుద్ధతో గీత గీస్తే మీకు ఎలాంటి ఆకృతి ప్రాప్తిస్తుంది మీరు అచ్చు తీసిన ఆకృతి యొక్క పొడవు ఒకటే మరియు వెడల్పు ఒకటే అని చూడగలరు అయితే ఇది ఒక దీర్ఘచతురస్రం దీర్ఘచతురస్రం ఒక ఆకారం దీనికి నాలుగు కోణాలుంటాయి మరియు వీటి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి ఈ మ్యాపును తీయడం వల్ల ఎలాంటి ఆకృతి వస్తుందో ఇప్పుడు మీరు చెప్పగలరా ఇదొక చతురస్రం చాలా బాగా చెప్పావు రవి చతురస్రం ఒక ఆకృతి నాలుగు కోణాలుంటాయి మరియు నాలుగు భుజాల పొడవు ఏకసమానంగా ఉంటాయి ఇప్పుడు చెప్పు ఈ గాజును ఒక కాగితం మీద అచ్చు తీస్తే ఎలాంటి ఆకారం లభిస్తుంది వృత్తం సరిగ్గా చెప్పావు ఎందుకంటే ఈ గుండ్రటి ఆకృతిలో కేంద్ర బిందువు నుండి దాని సీమ వరకు ఉండే దూరం ఏకసమానం కాబట్టి ఇదొక వృత్తం ఇప్పుడు చెప్పు ఈ పెన్సిల్ పై భాగం ఏ ఆకృతిలో ఉంది మనం ఈ పై భాగానికి రంగు వేసి ఒక కాగితం మీద అచ్చువేస్తే మనకే ఆకృతి లభిస్తుంది టీచర్ గారు మనకొక షడ్భుజి హెక్సగన్ ఆకృతి లభిస్తుంది చక్కగా చెప్పావు షడ్భుజికి ఆరు కోణాలుంటాయి అవి ఈ విధంగా కలిసుంటాయి పిల్లలు మీరందరూ అలాంటి జెండా తప్పకుండా చూసుంటారు అవును అలాంటి జెండా నేను జాతరలో అలంకరించినప్పుడు చూశాను దీని వస్త్రం ఆకృతి ఒక త్రిభుజంలా అంటే ట్రయాంగిల్లా ఉంటుంది చక్కగా గుర్తించావు ప్రియా మూడు కోణాలతో ఉండి ఈ విధం కలిసుండే అలాంటి ఆకృతిని త్రిభుజం అంటారు సారాంశము అయితే పిల్లలు ఒక వస్తువును జాగ్రత్తగా చూస్తే దాని ఆకృతిని సులువుగా గుర్తించవచ్చు అని ఈరోజు మనం నేర్చుకున్నాం ఇప్పుడు మీరందరూ మీ ఇంట్లో ఉన్న వస్తువుల్లో దాగి ఉన్న ఆకృతుల్ని వెతకండి ధన్యవాదాలు